మీ టీవీ, ఇది మీ టీవీ. గవర్నమెంట్ స్కీమ్స్ మిడ్ డే మీల్స్ కానివ్వండి, ఆర్టీఈ వల్ల వి గాట్ చిల్డ్రన్ ఇన్ టు స్కూల్స్, బట్ బై ద టైమ్ దే గో టు ఫిఫ్త్ క్లాస్ అ లాట్ ఆఫ్ కిడ్స్ డ్రాప్ అవుట్ బికాస్ పీపుల్ రియలీ డోంట్ సీ వాల్యూ ఇన్ ద ఎడ్యుకేషన్ దే ఆర్ గెటింగ్. దే డోంట్ నో హౌ ఇట్ విల్ ఇంప్రూవ్ దేర్ లైఫ్స్ ఆర్ మేక్ దేర్ లైఫ్స్ బెటర్. సో వాట్ ఈస్ యువర్ ఐడియా ఆఫ్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ అండ్ హౌ కెన్ వీ టేక్ ఇట్ to the most rural of areas in our country or in our state, and how can we really give people confidence that that education can really change their lives for the better? They can, yeah. For me, education is quite a painful thing. Endukante nenu chinna appudu vidhi pallu chadukunna, I think my father was a government employee, police department lo undevaru appudiki. నాకు అనిపించింది ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్ భయపెట్టేస్తుంది. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, మాంటిసరీ మెథడ్స్ అంటున్నా. మీరు అంటుంది ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఫ్రీగా చదవాలి. పాలసీ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ టిల్ నర్సరీ నుంచి టిల్ ద 12th గ్రేడ్ ఎడ్యుకేషన్ షుడ్ మేక్ ఇట్ ఫ్రీ. వి హ్యావ్ టు మేక్ ఇట్ ఫ్రీ, కంపల్సరీని కాదు. కానీ అది మటుకు వాళ్ళకి వేల కోట్ల ఆస్తులు దోచేస్తున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే దే నీడ్ అన్స్కిల్డ్ అన్ఎడ్యుకేటెడ్ వ్యక్తులు కావాలి తప్ప స్కిల్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ సొసైటీ ఉండకూడదు. మేబీ దట్ ఈస్ ద ఈజ్ ఇట్ దేర్ ఎజెండా అని అనిపిస్తుంది నాకు ఒకసారి. అందుకనే మెథాడికల్లీ దే కిల్లింగ్ గవర్నమెంట్ స్కూల్స్ ఆన్ పర్పస్ చేస్తారా అని. ఎందుకంటే మొన్న రీసెంట్లీ ఐ థింక్ ఏదో ఫిల్మ్ మన ఏదో మన పూర్ణ అని ఒక ట్రైబల్ మన ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి ఒక అమ్మాయి, షీ వెంట్ ఆల్ ది వే టు మౌంట్ ఎవరెస్ట్ అండ్ ఇట్ ఆల్ టోక్ వన్ కమిటెడ్ ఆఫీసర్ టు మేక్ దట్ థింగ్ హ్యాపెన్. మీరు అన్నట్టుగా దే డ్రాప్ అవుట్. కార్పొరేట్ స్కూల్స్లో ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందో. ఫర్ మీ నాకు ఇంకా డౌట్ ఏంటంటే, నేను ఒక్కోసారి నా కొడుకులు చూస్తుంటాను, వాళ్ళు ఏముండేవి బుక్స్లో అంటే ఒకసారి మీనింగ్లెస్గా ఉంటుంది నాకు చూస్తుంటే. అంటే వాట్ ఈస్ ద ఇంటెన్షన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లెసన్ అనుకుంటాను ఒకసారి. ఏముంటుంది దీని నుంచి ఒక గోపాల్ ఉన్నాడు, గోపాల్కి ఇలా జుట్టు పెరిగింది, యాక్చువల్లీ జుట్టు పెరిగింది, వాడు అక్కడ కట్ చేశాడు, ఇక్కడ కట్ చేసి ఆఖరికి వెళ్ళి గొడ్డలతో కట్ చేసుకుని. దిస్ వాజ్ మై సన్స్ ఫస్ట్ సెకండ్ క్లాస్ పాఠం ఇది. ఇప్పుడు నాకు దీంట్లో పర్పస్ ఏంటి అని నాకు అర్థం కాదు. అంటే నేనేమంటే మనకి వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు మేక్ ఏ లైవ్లీహుడ్, టు ప్రిపేర్ ఫర్ ఫ్యూచర్ అన్ఫోర్సిన్ ఈవెంట్స్. అంటే బేసిక్లీ ప్రిపేరింగ్ ఏ చైల్డ్ ఫర్ హిస్ ఫ్యూచర్. దెన్ వాట్ ఇస్ ద ఫ్యూచర్ని ఆలోచిస్తే వీఆర్ క్రియేటింగ్. మనకి ఒక సొసైటీ ఫ్లోరిష్ అవ్వాలంటే చాలా ఇన్నోవేటివ్ అండ్ ఇమాజినేటివ్ ఒక సొసైటీ ఉండాలి. మన పిల్లల్లోనే అది ఉంటుంది. వీళ్ళకి ఏం చేస్తానంటే, నాకు చాలాసార్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ మార్చాలి అంటే, మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మార్చాలని ఫస్ట్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ అ విల్. అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్ ఇస్ 100% గవర్నమెంట్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఫ్రీ. దానికంటే ముందు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఐటీకి, మనకి ఐటీకి శాలరీస్ ఎక్కువ, బ్యాంక్ శాలరీస్ ఎక్కువ, లేదంటే లెఫ్ట్ అండ్ రైట్ దే రూయిన్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే ది ఎక్స్పర్ట్ న్యాచురల్ రిసోర్సెస్ వీళ్ళెవ్వరు కూడా టీచర్స్ మీద ఫోకస్ పెట్టరు. ఎందుకు ఒక యావరేజ్ గవర్నమెంట్ స్కూల్ దెబ్బతినేస్తంటే, సో నాకు రీజనబుల్ స్కూల్స్కి వెళ్ళాను, నాకు పెద్ద పెద్ద స్కూల్స్ చదువుకోలేదు. కానీ రీజనబుల్ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్. ఒకసారి మ్యాథమెటిక్స్ అనగానే దూరం పారిపోతారు చిన్నపిల్లలు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫియర్ ఆఫ్ కిడ్స్, ఇట్ ఈస్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్. క్వాలిటీ ఆఫ్ టీచర్స్ రావాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ టీచర్స్ అండ్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ వెరీ గుడ్ సాలరీస్. అండ్ టీచింగ్ షుడ్ బి ద హైయెస్ట్ జాబ్, హైయెస్ట్ పేడ్ జాబ్ అవ్వాలి టీచింగ్. మనకి టీచింగ్ ఫ్యాకల్టీ కానీ లేదంటే టీచర్స్ని కానీ మనం పెంచకపోతే ఫ్యూచర్లో దాని మీద అంటే ది గవర్నమెంట్ ఫోకస్ షుడ్ బి, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆన్ లిక్క దే షుడ్ ఇన్వెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్. నాకు ఎట్లా ఉందంటే ఫ్యూచర్లో వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ అ బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అవర్ కిడ్స్. ఇది నాకు, ఎందుకంటే మీరు సంపాదించే సంపాదనలో మొత్తం మీరు జీరో బడ్జెట్కి ఎందుకు వచ్చేయాలి, లేదు నెగిటివ్ బడ్జెట్కి ఎందుకు వెళ్ళాలి మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి. ఇట్ ఈస్ అ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అ ఫండమెంటల్ అవర్ బర్త్ రైట్ టు గెట్ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే ఇది ఈ కలెక్టివ్ న్యాచురల్ రిసోర్సెస్ నుంచి
కలెక్టివ్ లేబర్ నుంచి అండ్ వీఆర్ క్రియేటింగ్ దిస్ ఎకానమీ. అందుకని ఎవ్రీ చైల్డ్ షుడ్ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ విచ్ విల్ ఎక్విప్ హిమ్ విత్ ఎనఫ్ స్కిల్స్ టు సర్వైవ్ ఇన్ హిస్ ఫ్యూచర్. ఇది దిస్ షుడ్ బి అ కంటిన్యూస్ మూమెంట్. ఇది ఒకరోజులో కూర్చో చెప్పడం కాదు, కానీ నాకు ఎలా ఉందంటే ఫ్యూచర్ ఐ వాంట్ టు రియల్లీ స్ట్రగుల్ ఫర్ ఫైట్ ఫర్ బేసిక్ లా అండ్ ఆర్డర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ అండ్ బేసిక్ కామర్స్. ఇది నాకు చాలా ప్రయారిటీ. దాంట్లో ఎడ్యుకేషన్ ఈజ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ వెన్ ఇట్ కమ్స్ టు కిడ్స్. దిస్ పార్ట్ మీరు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ లెట్ మీ నో వాట్ కెన్ బి డన్. ప్లీజ్ యూ వెల్కమ్ టు గివ్ మీ ఎనీ కైండ్ ఆఫ్ సజెషన్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.